హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చిలకడ దుంపలతో వెరైటీగా స్నాక్ అయితే తయారు చేసుకుందామండి. ఇవి చాలా బాగుంటాయి, అలాగే చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే చిలకడ దుంపల్ని శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. చిలకడ దుంపలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి తెల్లవి అలాగే ఒకటి ఈ విధంగా పింక్ కలరు ఉంటాయి. నేనైతే ఇక్కడ సన్నగా ఉన్నవైతే తీసుకున్నానండి. ఇవి లావుగా ఉన్నవి కూడా మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇవి దొరికాయి కాబట్టి నేనైతే ఇవి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చిలకడ దుంపల్ని ఈ విధంగా చివర్లు అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా చివర్లు కట్ చేసుకోవాలి, ఎందుకంటే చివర్ల ఈనెలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని శుభ్రంగా చివర్లు కట్ చేసుకుని చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక అంగుళం ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్దవి తీసుకున్నట్లయితే అవి కూడా ఇదే మాదిరిగా కట్ చేసుకోవాలండి. వెడల్పుగా ఉన్నా కూడా ఏం కాదు కాబట్టి ఇలా అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అదే మాదిరిగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకున్నానండి. చూసారు కదా, చిలకడ దుంపలని అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిలకడ దుంపల్ని కంపల్సరీగా దొరికినప్పుడు తినండి. అలాగే ఇక్కడ నేను స్టవ్ అయితే వెలిగించేసుకుని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండీ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడి అవనివ్వాలండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంపని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఉడికించుకోవాలండి. అంటే మనం ఆయిల్ వేసాం కదా, ఇందులో చక్కగా ఇవి వేగిపోతాయి. ఇలా అయితే వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల దుంపలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి. మనం చిలకడ దుంపలని ఉడకబెట్టుకున్నప్పుడు అవి రెండో రోజుకే పాడైపోతాయి, అలాగే జిగురుగా వచ్చేస్తాయి. కాబట్టి ఇలా అయితే తయారు చేసుకోండి. దుంపలు రెండు మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి. చూసారు కదా, ఇలా అయితే నేను దుంపల్ని చక్కగా వేయించేసుకున్నాను. ఒక రెండు మూడు నిమిషాల పాటు పడుతుందండి చిలకడ దుంపలు ఉడకడానికి, ఎక్కువ సమయం అనేది పట్టదు. చాలామంది చిలకడ దుంపల్ని నీళ్లు వేసేసి ఉడకబెడుతూ ఉంటారండి. అలా ఉడకబెట్టుకోవడం వల్ల దుంపలు అనేవి చప్పగా అయిపోతాయి, అలాగే కొన్ని కొన్ని దుంపలు స్వీట్గా కూడా ఉండవు. అటువంటి అప్పుడు మీరు ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దుంపలు అనేవి తీయగా ఉంటాయి, అలాగే ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, దుంపలను అయితే ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో అయితే ఉడికించేసుకోవాలి. ఇలాగా అయితే వేయించుకోవడం వల్ల దుంపలు అనేవి మనకి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతాయి. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఒకటి చెక్ చేద్దాము. ఒక దుంపను పట్టుకుని ఈ విధంగా గరిటెతో నొక్కినట్లయితే అది మనకి ముక్కలుగా అయిపోతే దుంప అనేది ఉడికిపోయినట్లే చూడండి. మనకి ఇక్కడ దుంప అయితే గరిట పెట్టగానే చక్కగా ముక్కలుగా విడిపోయిందండి. చూసారు కదా, దుంప అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇటువంటి సమయంలో మనమైతే ఇందులో కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ క్రష్ చేసి పెట్టిన బెల్లం అయితే వేస్తున్నాను. ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి దుంపలు అనేవి చక్కగా ఇవి బెల్లం పాకం అయితే దుంప ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఆ తర్వాత ఒక చిటికెడు అయితే సాల్ట్ వేసుకోవాలి. మనం బెల్లంతో తయారు చేసుకున్న ఏదైనా కానీ ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇనుముడింపు చేస్తుందండి. కాబట్టి ఈ విధంగా అయితే సాల్ట్ అలాగే బెల్లం కూడా వేసుకోవాలి. దీనికి బెల్లం ఎక్కువగా పట్టదండి. ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పావు కిలో వరకు దుంపలు అయితే తీసుకున్నాను. దానికి గాను రెండు స్పూన్ల వరకు బెల్లం అయితే పొడి చేసి వేశాను. మీరు ఒకవేళ అరకేజీ తీసుకుంటే నాలుగు స్పూన్లు వేసుకోవాలి. ఆ విధంగా మనం కొలతలు అనేవి పెంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బెల్లం అయితే కరిగే వరకు ఇలా అయితే తిప్పుకోవాలి. ఈ బెల్లం కరిగి చక్కగా చిలకడ దుంపలకు అయితే పట్టి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. అలాగే పిల్లలు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తినేస్తారు. చాలామంది దుంపలు తినడానికి ఇష్టపడరండి, కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే చేసుకుని తింటారు, అంత బాగుంటాయి. మీకు ఒకవేళ స్వీట్ ఇష్టం లేకపోతే ఇదే మాదిరిగా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని తినొచ్చు. ఈ దుంపలు చాలా బాగుంటాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటోని ఇంకా స్వీట్గా అయితే తయారు చేశాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.